మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్రలో ఈరోజు మనం చూడబోచున్నది జోసెఫ్ ముకాసా బలికుదెంబే యొక్క జీవిత చరిత్ర. జననం 1860, మరణం 15/11/1885. స్వస్థలం బుగాండా. దేశం ఆఫ్రికా ఖండంలోని ఉగాండా. దర్శన స్థలము ఆఫ్రికా. ఆఫ్రికా ఖండంలోని ఉగాండాలో సువార్త యొక్క వెలుగు ఇంకా ప్రకాశించని రోజులవి. అయితే మొదట ముతేస అనే రాజు పరిపాలిస్తున్నప్పుడు తన దేశంలో సువార్త ప్రకటించుటకు అతను మిషనరీలను ప్రోత్సహించారు. తత్ఫలితంగా జేమ్స్ హన్నింగ్టన్ వంటి మిషనరీల ద్వారా ఉగాండాలో గొప్ప ఉజ్జీవం నెలకొంది. దేవుని సేవ సజావుగా సాగుతూ ఉన్న అటువంటి సమయంలో ముతేస రాజు తరువాత అధికారంలోనికి వచ్చిన అతని 18 కుమారుడు 2వ డేనియర్ మాంగా క్రైస్తవ మిషనరీలు మరియు తన దేశంలో క్రైస్తవులుగా మారిన వారి పట్ల అయిష్టతను కలిగిన వాడై వారిని బంధించి బహిరంగంగా అవమానపరిచి అందరి ముందు ఉరి తీయించాడు. ఒక గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించిన ముకాసా అక్కడ మిషనరీలు చేసిన సేవ ద్వారా యేసుక్రీస్తును తన రక్షకునిగా అంగీకరించారు. అతను తన చెడు అలవాట్లను విడిచిపెట్టి వాక్యానుసారంగా దేవుని యొక్క వెలుగులో నడుచుటకు తన జీవితాన్ని సత్యమార్గం వైపుకు మరలు కొల్పారు. అతను 1వ ముతేస మరియు 2వ మాంగా యొక్క పరిపాలనలో రాజస్థానంలో పనిచేశారు. 200 మందికి పైగా యువకులు అతని సంరక్షణలో ఉంచబడ్డారు. భద్రతా కారణాల దృష్ట్యా మిషనరీలు ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లినప్పుడు ముకాసా అక్కడి స్థానిక క్రైస్తవులకు ఒక నాయకుడిగా మారారు. ముకాసాకు 25 వయసున్నప్పుడు బ్రిటిష్ ఆంగ్లికన్ బిషప్ అయిన జేమ్స్ హన్నింగ్టన్ను మాంగా రాజు చంపినందుకు గాను అతను రాజు యొద్ద తన అసమ్మతిని తెలియచేసి ఆ కార్యంను వ్యతిరేకించారు. అందువలన రాజ్యం యొక్క ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరించటమే కాక రాజును అవమానపరిచారని ముకాసాను బంధించి శిరఛేదనం చేయమని రాజు ఆదేశించాడు. రాజాజ్ఞ మేరకు ముకాసాను బంధించి క్రింద చితి పేర్చబడిన ఒక లోహ చట్రానికి అతన్ని కట్టారు. ఒక పొడవైన కత్తి అతని తలను దేహం నుండి వేరుపరచగా అతని రక్తం తాను ప్రేమించి నమ్మకంగా సేవలందించిన తన సొంత నేలను తడిపింది. చితి మండించబడగా ఆ హతసాక్షి యొక్క దేహం బూడిదగా మారిపోయింది. 1885 నవంబర్ మాసం 15వ తారీఖున ముకాసా ఈ లోకంలో మన కొరకు తన సాక్ష్యంను విడిచిపెట్టి తన ప్రభువును చేరుకుంటకు వెళ్లారు. అతను ఉగాండా యొక్క హతసాక్షులలో మొదటివానిగా పరిగణించబడ్డారు. భూమిలో పడిన గోధుమ గింజ చచ్చినదై ఏ విధంగా విస్తారంగా గోధుమలను ఫలిస్తుందో అదే రీతిలో ఒక ముకాసా యొక్క మరణము ద్వారా అనేక మంది ముకాసాలు ఉగాండాలో దేవుని సేవ చేయుటకు లేపబడ్డారు. ప్రియమైన వారలారా, ఇంకా సువార్త వెలుగు చూడని దేశాల పట్ల మీరు భారమును కలిగి ఉన్నారా? ప్రభువా, మీరు నాకు చూపించే దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని మీ కొరకు సంపాదించులాగున నాకు సహాయము దయచేయుము. ఆమేన్.